రోజుకు గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో చాప కింద నీరులా విస్తరిస్తున్న గంజాయి అక్రమ రవాణాకు కళ్లెం వేసి కేటుగాళ్ల భరతం పట్టారు సంగారెడ్డి పోలీసులు. మహారాష్ట్రకు చెందిన అనిల్ గోవింద్ డ్రైవర్ గణేష్ నంద అత్యాశకు పోయి గంజాయి రవాణాలో పాత్రదారులు కాగా నారాయణ్ ఖేడ్కు చెందిన అనిల్ రెడ్డి సూత్రధారిగా నిలిచారు. 50,000 ఇస్తామని ఆశ చూపగానే తూర్పుగోదావరి జిల్లా తుని నుండి 600 కేజీల గంజాయిని తరలించడానికి ఒప్పుకున్నారు. గంజాయి తరలిస్తున్న లారీని సంగారెడ్డి పోలీసులు ముందస్తు సమాచారం మేరకు సీసీఎస్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న సూత్రధారి అనిల్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు ఎస్పీ రమణ కుమార్. కింద గంజాయి బస్తాలను పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో అందులో చూడగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. చివరిలో అనిల్ గోవింద్ కలిముక్లే, ఇతను మహారాష్ట్ర, అతను మలగాం అతను. అదేవిధంగా ఆ లారీ డ్రైవర్ అయిన గణేష్ నందకిషోర్ పొద్దార్ ఇద్దరు. అయితే దీనికి అసలు సూత్రధారి ఈ అనిల్ రెడ్డి అని చెప్పి మన నారాయణఘట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో ఇతను అక్కడ నర్సీపట్నం దగ్గర గంజాయి తక్కువ ధర కొని దాన్ని లారీలో లోడ్ చేసి మళ్ళీ అక్కడ స్క్రాప్ను ట్రాన్స్పోర్టర్కి తీసుకొని తక్కువ ధరకి తీసుకొని ఆ స్క్రాప్ ఐరన్ను ఈ గంజాయి బస్తాలపైన వేసి కనబడకుండా ఆ స్క్రాప్ ఐరన్కి సంబంధించిన వెహికల్స్ తీసుకొని ఇక్కడ దారి మధ్యలో ఎవరిని ఆపినా కూడా స్క్రాప్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని చెప్పడానికి అని చెప్పి వాటి వెహికల్స్ తీసుకొని ఈరోజు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మనకు వచ్చిన సమాచారం మేరకు దాన్ని ఆ లారీని ఇక్కడ మనం